పాపం పోని కదా అని మూగ జీవాలను సాదుకునుడు కూడా పాపం అయిపోయింది. ఇవాళ రేపు ఆవులు బర్లు మేకలను సాదుకునుడు అంటే సరే గాని, కొందరు కోతులు కొండంగలు పాముల్ని కూడా పెంచుకున్నాడు, బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ కింద తిండి పెడుతున్నారన్న ఆలోచన కూడా లేకుట ఇగో ఇట్లా సాదుకున్నోళ్ళని ఎట్లా ఆపదల పాలు చేస్తున్నాయి చూడురి. ఎన్నటికైనా కోతి బుద్ధి కోతికేరు, కానీ అవిటిని మనం మంచిగా సాకి కమ్మగా తిండి పెట్టి పెంచినంత మాత్రాన అవి మనల్ని ఏం ప్రేమగా చూడయి. ఎప్పుడో అప్పుడు అవి చేసే పని అవి చేస్తూనే ఉంటాయి. అచ్చమిగో గిట్లనే మరి ఎన్నో ఏమో తెలియదు గాని, ఓ ముసలమ్మ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా అని తోడు కూడా ఎవరు లేరనుకుందో ఏమో గాని కొండెంగని సాదుకుంది. అబ్బా ఎంత ప్రేమ చూపెడుతున్నదో కదా, ఎంత మంచిగా కడుపులున్న ప్రేమంతా తెలిసేటట్టు కావలిచ్చుకుంటా ముద్దులు పెట్టుకుంటా నాకు నువ్వు నీకు నేను అన్నట్టే చేసింది ముద్దుగా. ఇదంతా మంచిగుందా? మరి అటెనక దానికి ఏం పుట్టిందో ఏమో గాని ఆ అవ్వను కరుసుడు పెట్టింది ఇట్లా. పక్క పొంటున్నోళ్ళు అయ్యో అయ్యో అనుకుంటా ఆపుతున్నా గాని అట్లనే గరిచే వరకల్లా బాణ దెబ్బలు దాకి రక్తం గారిందట. చూసిర్రా, కుక్కను సాదుకుంటే ఇంటికి కావాలంటదా అనుకోవచ్చు, పిల్లిని సాదుకుంటే ఇంట్లో ఎలుకల్ని పట్టి తింటదా అనుకోవచ్చు, ఇసొంటి కోతుల్ని కొండంగల్ని పెంచుకుంటే ఎన్నటికైనా వీటి కోతి బుద్ధి చూపిస్తాయి కదా అనుకోబట్టిరిగా ఈ వీడియో చూసిన వాళ్ళంతా. ఎక్కడ మిలే లేదు.